రైటింగ్ అప్డేట్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం 11:03 గంటలకు ఆయన పాదయాత్రను ప్రారంభించారు. తొలుత కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు కార్యకర్తలు ఇప్పటికే కుప్పం చేరుకున్నారు. ఇక కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహం నుంచి లక్ష్మీపురం ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయానికి లోకేష్ బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు యువగలం సభకు లోకేష్ హాజరవుతారు. ఇక సభ అనంతరం కుప్పం గుండాశెట్టిపల్లె క్రాస్ రోడ్ బెగ్గిలిపల్లి క్రాస్ మీదుగా పాదయాత్ర సాగనుంది. తొలి రోజు 8.5 కిలోమీటర్ల దూరం నారా లోకేష్ యువగలం పాదయాత్ర సాగనుంది. ఇప్పటికే యువగలం పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక 50,000 మంది పాల్గొనే సభకి మొత్తం 14 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పాదయాత్ర స్కెడ్యూల్ ఏర్పాట్లను వ్యూహకర్త రాబిన్ సింగ్ టీం పర్యవేక్షిస్తోంది. లోకేష్ పాదయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. కుప్పంలో భారీ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో లోకేష్ ఇప్పటికే వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇక లోకేష్ యువగలం బ్యానర్లను తీసివేస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నేటి నుంచి మహాపాదయాత్రకు సిద్ధమయ్యారు. పాదయాత్రకు యువగలం పేరును ఖరారు చేశారు. దీనికి సంబంధించిన విధి విధానాలను పార్టీ సీనియర్ నేతలు ప్రకటించారు. తెలుగుదేశం కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో యువగలం పేరును పార్టీ నాయకులు ఆవిష్కరించారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పల నుంచి ప్రారంభమయ్యే యాత్ర 400 రోజుల పాటు 4,000 కిలోమీటర్లు సాగుతుందని వెల్లడించారు. ఆయనకు కృతజ్ఞతలు. ఎందుకంటే మాకు చర్చిలో అంటే ప్రతి అందరికి అలాగే నిలబడండి, ఒక ఫోటో తీసుకోండి. సాయంత్రం
వచ్చే సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నేటి నుంచి మహాపాదయాత్రకు సిద్ధమయ్యారు. పాదయాత్రకు యువగలం పేరును ఖరారు చేశారు. ఇక దీనికి సంబంధించిన విధి విధానాలను పార్టీ సీనియర్ నేతలు ప్రకటించారు. తెలుగుదేశం కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో యువగలం పేరును పార్టీ నాయకులు ఆవిష్కరించారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పల నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు సాగుతుందని వెల్లడించారు. ప్రేమ కృప నిన్న మా గొప్ప తండ్రి స్తోత్రాలు వందనాలైనా. నిన్న నేడు మారిన దేవ, వాక్కు మారిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. అవును నాయన, ఈ దినమున కానుకున్న ఎంతో మంది మట్టికి మరుగైనారు అయినా నా ప్రభువ. మీ కలువరు ప్రేమ చేత మమ్మల్ని అందరినీ జీవంతో ఉంచినైనా, ఇలాగ ప్రభువ మీ సన్నిధిలోనైనా బ్రదర్తో చేరినైనా మేము ప్రార్థించడం మాకు ఇచ్చిన ఈ ధన్యత బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. ప్రభువ ఏ కారణం బట్టి సహోదరుడినైనా